కరోనా వైరస్ పై స్వాతంత్ర దర్యాప్తునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎత్తుకేలకు అంగీకరించింది. సభ్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి దర్యాప్తును వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా కూడా మెత్తబడింది. సమగ్ర విచారణ కోసం ఐరోపా సంఘం చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించింది. వైరస్ మూలాలు ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేసిన తీరుపైన దర్యాప్తు జరగాలని భారత్ సహా 120కి పైగా దేశాలు డిమాండ్ చేశాయి. అయితే కరోనా వైరస్ ఎక్కడి నుండి వచ్చిందనే వివాదాస్పద అంశం జోలికి వెళ్లకుండా ఈ వైరస్పై అంతర్జాతీయ స్పందన, నేర్చుకోవాల్సిన పాఠాలు వంటి అంశాలపై ఈ విచారణ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా చైనాలోని వ్యూహాన్లో పుట్టిందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఈ విషయాన్ని చైనా కూడా అంగీకరిస్తోంది. అయితే అది జంతువుల నుంచి వచ్చిందా లేక వైరాలజీ ల్యాబ్లో నుంచి ప్రమాదవశాత్తు బయటకి లీక్ అయిందా అన్నదే అత్యంత వివాదాస్పదంగా మారింది. ల్యాబ్ నుంచే కరోనా బయటకు వచ్చిందన్న ఆరోపణను చైనా మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు మాత్రం డ్రాగన్ కంట్రీపైనే నేరుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి చైనా వైరస్సే అని ట్రంప్ పలుమార్లు విమర్శించారు. అటు ఈ విషయంపైన సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మిగతా దేశాల నుంచి కూడా డిమాండ్ చేశాయి. ఇదే అంశంపై ఈయూ చేసిన ముసాయిదా తీర్మానానికి భారత్ సహా 120కి పైగా దేశాలు మద్దతు పలికాయి. అయితే ఈ జాబితాలో అమెరికా లేదు. తీర్మానంలో నేరుగా చైనా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.